మోషే గారు ఉన్నాడు. తను చిన్నప్పుడు తన వయసు వాళ్ళందరూ చంపివేయబడమని రాజుగారు ఆజ్ఞాపిస్తే రహస్యంగా ఇతను దాస్తారు. అదృష్టవశాత్తు రాజుగారి పిల్లలే పెంచుకోవటానికి ఈయన్ని తీసుకెళ్ళింది. కన్న తల్లి పెంపుడు తల్లిగా వెళ్ళింది. వెళ్ళి మోషే తల్లి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఏ విధంగా విడిపించాలని ప్రణాళిక చేస్తున్నాడు, దేవుని ప్రజల్ని ఏ విధంగా ఆయన పోషించి సంరక్షిస్తున్నాడో ఈ విషయాలన్నీ బాల్యంలో నుండే చెప్తా వచ్చింది. ఆమె చెప్పే దేవుని మాటలు, దేవుని వాగ్దానం, ఇతను కలిగిన స్థితి, ఇతను తను అనుకున్నాడు ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి దేవుడు నన్నే బతికిచ్చాడు, నన్నే ఏర్పాటు చేసుకున్నాడు, నేనే వీళ్ళను విడిపించగల బలవంతుణ్ణి అనుకున్నాడు. అప్పటికి ఐగుప్తు దేశ సకల విద్యా ప్రావీణుడు, సుందరుడు, బలవంతుడు, రాజుగారి మనవడు, నెక్స్ట్ కింగ్ ఆయనే. నా బలంతో, నా జ్ఞానంతో దేవుని ప్రణాళికను నెరవేరుస్తా అన్నట్టుగా ఉన్నాడు ఈయన. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, తన బిడ్డలను విడిపించడానికి ఒక వ్యక్తిని లేవనెత్తే ప్రణాళిక ఉంది. కాదు, ఇక్కడ మోషే గారు ఏమనుకుంటున్నాడంటే, అందరూ చచ్చిపోతున్నారు, నన్ను బ్రతికిచ్చాడు అంటే నేనే ఆ పర్సన్ని, అందరికీ స్థాయి లేదు, నన్ను రాజుగారింటో పెంచుతున్నాడు అంటే నేనే అతన్ని, అనే రూపవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, సకల విద్యా ప్రావీణ్ణి, నాకు అన్నీ తెలుసు, దేవుని ప్రజలను విడిపించగల మొనగాడిని, బలవంతుణ్ణి నేనే అనుకుంటున్నాడు ఈయన. ఇక నాకెవరు సపోర్టు, ఎవరు సహాయం సహకారం నాకు అవసరంలా, నేనే ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డని అనుకుంటున్నాడు. ఆయన మనసులో అలా ఉంది. ఒకరోజు ఒక ఐగుప్తీయుడు హెబ్రూయుడిని కొడతా ఉన్నాడు. ఈయన మనసులో ఏముంది, ఇస్రాయేల్ని రక్షించాల్సింది నేనే, వీళ్ళ సంరక్షకుణ్ణి నేనే, ఈరోజు నుంచే పని ప్రారంభించేద్దాం అన్నట్టుకు వెళ్ళి ఏ హెబ్రూయుడిని కొడతన్న ఐగుప్తుని పట్టుకుని ఒక్కే ఒక దెబ్బ కీక్కుమని చచ్చిపోయాడు. అతను ఒక చేత్తో కొడతాం, ఒక చేత్తో పూడిచి పెడతాం, అంత అయిపోయింది. ఏమనుకుంటున్నాడు, నా బలం చేత ఇజ్రాయెల్ ప్రజలను నేను విడిపించి నడిపిస్తా అనుకున్నాడు. అతని బలాన్ని బట్టి, అతని స్థితిని బట్టి దేవుడు వాడుకోలేదు, ఆ సమయంలో పని అప్పగించలేదు. ఆ నరహత్యని బట్టి ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏమనుకుంటున్నాడు, నేను విడిపించగలను, నేను బలవంతుణ్ణి అనుకుంటున్నాడు. తన ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే ఓర్పు కావాలి, సహనం కావాలి, దీర్ఘశాంతం కావాలి. అంతేగాని ఈ కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, కలపడేవాళ్ళు, పోటాడేవాళ్ళు ఆయన ప్రణాళికని నెరవేర్చలేరు. దేవుడు ఏం చేశాడంటే, మోషే గారిని నోరు లేని గొర్రెల మేకల దగ్గర 40 సంవత్సరాలు ఉంచాడు. గొర్రెలకు నోరు ఉంటుందా, మేకలకు నోరు ఉంటుందా, తినటానికి ఉంటుంది, మాట్లాడటానికి ఉండదు. ఈ సకల విద్యా ప్రావీణ్యుని ఎక్కడ పెట్టాడు తీసుకెళ్ళి, నోరు లేని గొర్రెల దగ్గర, మేకల దగ్గర పెట్టాడు. నా బలం చేత నేను ఇస్రాయేల్ ప్రజల్ని రక్షించలేను అనే మాట ఆయన నోట రావడానికి 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు ఎక్కడ పెట్టాడు దేవుడు, నోరు లేని గొర్రెల దగ్గర, మేకల దగ్గర పెట్టాడు. రైట్, ఇక నేనేం లేదండి, నేను 0 అనుకున్న తర్వాత దేవుడు వచ్చాడు. మోషే, అయ్యా ఎవరు నువ్వు, నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఇస్రాయేల్ని విడిపిస్తానని ప్రమాణం చేసిన దేవుణ్ణి. ఆహా, ఏంటో రా, ఇస్రాయేల్ ప్రజలను నడిపించడానికి నిన్ను నా పక్షంగా పంపుతారా అంటే ఆయన అన్న మాట ఏంటంటే, ఫస్ట్ నాకు నోరు లేదయ్యా, నేను నోటి మాంద్యము గలవాణ్ణి. ఆ మాట అంటానికి ఈయన ఎక్కడ పెట్టాడు ఈయన్ని తీసుకెళ్ళి, నోరు లేని గొర్రెల దగ్గరికి పెట్టింది. ఏంటి నువ్వు మాట్లాడంటే ఏమన్నాడు, నీకు వందనాలి, నేను మాట్లాడలే, నాకు సౌండ్ లేదా, మొదటి మాట నాకు నోరు లేదు, నేను మాట్లాడలేను, నా జ్ఞానం లేదు, నాకు వివేకం లేదు, నువ్వు పంపదలుచుకుంటే ఇంకెవరు నన్ను పంపు, నేను మాత్రం పనికిరాను అన్నాడా అనలేదా, అన్నాడా అనలేదండి. సరే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ నోటికి ఆహ్వానం ఉంటాడు, నీకు నేను తోడు ఉంటాను,
నువ్వు కాదులే, నేను విడిపించేది. సరే అయితే అయితే నువ్వైతే సరే, నేను కాదు కదా, నువ్వైతే సరే, బయలుదేరాడు. దేవునామ స్తోత్ర. ఆ విధమైన ట్రైనింగు మోషే గారికి ఇవ్వకపోతే ఐగుప్తుని ఒక్క దెబ్బతో చంపిన కోపం మోషేలో ఉంటే ఇస్రాయేల్ని 40 సంవత్సరాల ప్రయాణం చేపించాడు. ఇస్రాయేల్ని 40 సంవత్సరాలు నడిపించారు కదా. ఈ మధ్యలో ఎన్నిసార్లు వాళ్ళు అలిగారు, ఎన్నిసార్లు ఎదురు తిరిగారు, ఎన్నిసార్లు సరిగారు, ఎన్నిసార్లు గొనిగారు. ఇప్పుడు ఆ కోపం అట్టగా ఉందనుకోండి, వాళ్ళు అలిగినప్పుడల్లా ఈయనే గత గత ఈయన మొత్తం చంపేసేవాడు. వాళ్ళు అలిగినప్పుడల్లా వాళ్ళు ఏంట్రా సునుగుతున్నావా, ఏమనుకుంటున్నారు నేనని గత గత ఒక్క దెబ్బకుండా చంపేస్తున్నాడుగా. ఆ ట్రైనింగ్ దేవుడు మోషే గారికి ఇవ్వకపోతే కానాను కాదు మధ్యలో అరణ్యం ఈయనే సాగొట్టాడు మొత్తాన్ని. తన పిల్లల్ని సాగొట్టకుండా ఉండాలంటే నాయకుడికి సహనం కావాలి, తన బిడ్డల్ని చంపకుండా ఉండాలంటే ఓర్పు కావాలి. ఆ ఓర్పు కావాలంటే నోరు లేని గొర్రెల దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ ఇప్పించాడు 40 సంవత్సరాలు దేవుడు మోషేకి. ఆ తర్వాత ఎప్పుడైనా సరే మోషే గారి నాయకత్వంలో ఇస్రాయేల్ ప్రజలను నడిపించేటప్పుడు వాళ్ళు ఎదురు తిరిగితే ఈయన దేవుని దగ్గరికి వెళ్ళి సాగిలి పడేవాడు, వాళ్ళు ఎదురు తిరిగితే దేవుని బ్రతినాడుకున్నాడు. కానీ వాళ్ళతో కలబడేవాడు కాదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నీ పట్ల నా పట్ల దేవుని ప్రణాళికని చూడాలి, వినాలి, గమనించాలి. చక్కగా నువ్వు ఓర్చుకుంటే ఎలా నడిపించాలో నీకు నేర్పిస్తాడు. నీ కుటుంబాన్ని కావచ్చు, నీ సంఘాన్ని కావచ్చు, నీ బిడ్డలను కావచ్చు, పరిచర్యని కావచ్చు, దేవుని దగ్గర నువ్వు ఓర్చుకుంటే నీకు నేర్పిస్తాడు. అట్టి కృపా జ్ఞాన వివేకాలు దేవుడు మనకు దయచేయును గాక.